హైదరాబాద్ నగర శివార్లలోని నార్సింగిలో పెట్రోల్ బంక్లో అన్యాయంగా ఒక యువకుడి ప్రాణాలు తీశారు పోకిరిగాళ్ళు. పెట్రోల్ బంక్లో పనిచేసే వ్యక్తితో గొడవ పడుతూ ఉండగా అడ్డుపడిన నేరానికి సంజయ్ అనే యువకుడిని అన్యాయంగా చంపేశారు. పెట్రోల్ కోసం వచ్చిన ఆ ముగ్గురు యువకులు కూటి కోసం కూలి కోసం పొట్ట చేత పట్టుకుని పట్టణానికి వచ్చిన ఒక తల్లికి పుట్టడు దుఃఖాన్ని మిగిల్చారు. ఇదే ఇప్పుడు నార్సింగి పరిధిలోని జువ్వాడలో కలకలం రేపుతోంది. యువకుల దౌర్జన్యానికి బలైన సంజయ్కి న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు అతని తల్లిదండ్రులు. ఏదైనా చేయొచ్చనే దురహంకారం నర నరాన జీర్ణించుకున్న రుబాబుతనంతో నేర చరిత్ర కలిగిన ముగ్గురు యువకులు పెట్రోల్ బంక్లో సంజయ్ని అన్యాయంగా చంపేశారు. నిన్న అర్ధరాత్రి అసలేం జరిగిందో ఒక్కసారి చూద్దాం. నిన్న అర్ధరాత్రి పెట్రోల్ బంక్ మూసే టైంకి జన్వాడలోని బంక్ వద్దకి పెట్రోల్ కోసం వచ్చారు ముగ్గురు యువకులు. కారులో పెట్రోల్ కొట్టించుకోవడానికి సిబ్బందికి కార్డు ఇచ్చారు. అయితే స్వైపింగ్ మెషిన్ పనిచేయట్లేదని క్యాష్ ఇవ్వాలని సిబ్బంది చెప్పడంతో రెచ్చిపోయిన ఈ ముగ్గురు యువకులు పెట్రోల్ బంకులో ఆ యువకుడిపై దాడికి దిగారు. నైట్ నేను గోవుల పని చేస్తా, హౌస్ కీపింగ్ పని చేస్తా. నైట్ డ్యూటీ ఉండే, నైట్ డ్యూటీ పోయినా నేను నైట్ పోతే నాకు 11-12 అవుతుంది. అప్పుడు నా పెద్ద కొడుకు చెప్పిండు, అమ్మ తమ్మిని ఇట్లా కొట్టి చంపిరంటే ఎవరి దగ్గర కొట్లాట ఓడు నా పిల్లగాడు, నా కొడుకుని ఎవడు కొట్టి చంపిండు అంట నన్ను. నేనంటే వాళ్ళు పెట్రోల్ పోసుకొని తమ్ముడు పైసలు ఎక్కుంటే కొట్టి చంపేసిపోయిర్రు అన్నాడు ఒక్కటే. ఎన్ని గంటల టైంలో ఇది జరిగిందంట అమ్మ? నాకైతే ఎరకైంది 12-11 గంటలకు. నా అయ్యా చూస్తున్నారా, సూటు బూటు కారు మా ఇలాకా అనే పొగరు. ఇంకేం కావాలి రౌడీయిజంకి? అంతే, రెచ్చిపోయిన ఆ ముగ్గురు యువకులు గూండాయిజం చలాయించారు. పెట్రోల్ బంక్లో ఆ క్యాషియర్పై దాడికి దిగారు. ఈ దాడి దృశ్యాలు సీసీ కెమెరాల్లో చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ప్రత్యక్ష సాక్షి ఏమంటున్నాడో ఒకసారి చూద్దాం. కారు ఇక్కడ ఉంది, అడ్డంగా ఉంది, ఇలా నాకు అసలు ఏం కనిపించలేదు. అసలు మనం బయట అంతా ఫోకస్ చేయగలం, మన పిల్లలు ఇక్కడ ఇద్దరు ఉన్నారు కాబట్టి నాకు అసలు దాని గురించి ఏమీ 100% అంటే మనం అంత ఫోకస్ చేయగల అట్ ద సేమ్ టైమ్ ఏదో జరిగింది అంటే వీడికి వచ్చే వరకు నాకు అసలు ఇక్కడ ఏం జరిగింది తెలియదు. వీడు గిలగిల కొట్టుకోవడమే నేను కలర్ చూసిన ఫస్ట్ పాయింట్. సంజయ్ కంటే చాలా అన్యాయం అండి, వాళ్ళు ఖచ్చితంగా శిక్ష పడాల్సింది. నేను ఎంతవరకే నిలుతానండి, వాళ్ళు వానికి న్యాయం జరిగే ద్వారా నేనైతే నిద్రపోను. ఆ ఏడికైనా ఏడికైతే ఆడికైతుంది అండి. సిబ్బందిపై దాడి చేస్తూ ఉండగా సంజయ్ అనే కార్మికుడు అడ్డుగా వెళ్ళాడు, దీంతో మమ్మల్ని ఎదిరిస్తావా అంటూ ఈ రౌడీ గ్యాంగ్ సంజయ్ ముఖంపై పదే పదే పిడిగుద్దులు కురిపించారు. దీంతో సంజయ్ స్పాట్లోనే కుప్పకూలిపోయాడు. ఈ దాడిని అడ్డుకోవడానికి వెళ్ళిన సంజయ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అయితే వెంటనే పెట్రోల్ బంక్ సిబ్బంది అతన్ని ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. అప్పటికే పరిస్థితి విషమించి అతను మృత్యువాత పడ్డాడు. దాడి చేసిన ఆ నిందితులు అక్కడి నుంచి వెంటనే పరారైపోయారు. బతుకు తెరువు కోసం వచ్చి కన్న బిడ్డని పోగొట్టుకున్న సంజయ్ కుటుంబం గుండెలు అవిసేలా రోధిస్తోంది. స్థానిక యువకులు సంజయ్ కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు. సంజయ్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఊరుకోమని తేల్చి చెప్పారు. అటు నార్సింగి పోలీసులు ముగ్గురు యువకులపై కేసు నమోదు చేశారు. నిందితులు జువాడ గ్రామానికి చెందిన నరేందర్, మల్లేష్, అనూప్గా గుర్తించారు. మాకు న్యాయం కావాలి మేడం, మాకు జరిగినట్టు మళ్ళీ వేరే ఒకరికి జరగద్దు మేడం. మాకు ఇవ్వలేరు మేడం, నాకు చేత కాదు పని, నా కొడుకులు చేస్తేనే మేము తింటాం మేడం. నా తిరిగి పిట్టలు పోసినాక కూడా నువ్వు కొట్టి చంపాలని కారణం ఎందుకు మేడం? మాకు మేమేమో ఎవరు నేమంటారు, మా పిల్లలు ఎవరు నేమన్నారు, ఇదంతా మా ఊరోళ్ళు ఇదంతా. ఈ ముగ్గురిపై నార్సింగి, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లలో పలు కేసులు నమోదయ్యాయి. గతంలో కూడా వీరిది నేర చరిత్రేనని తెలుస్తోంది. గతంలోనూ వీళ్లపై కేసులున్నాయి. పరారీలో ఉన్న నిందితుల కోసం ప్రస్తుతం నార్సింగి పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. సంజయ్.
జైకి నాయకులే.